ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాండవుల మెట్ట అనే ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం రాజమండ్రి నగరానికి అటు ఇటు సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కొన్ని రోజుల పాటు ఇక్కడే నివసించారు. ఇది ఒక ఎత్తైన కొండ మీద ఉన్నది. చుట్టూ ప్రకృతి ఆస్వాదించదగినదిగాను చాలా ఆహ్లాదకరంగాను ఉంటుంది. పాండవుల మెట్టపై ఉన్న ఈ గుహకు సంబంధించి అనేక కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించుటయే కాక గుహ మధ్య భాగాన గల జల ప్రాంతంలో స్నానాలు ఆచరించేవారని చెబుతారు. ఈ జల ప్రాంతం దాటి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమండ్రి చేరుకునేవారని అంటారు. పాండవుల మెట్ట ఇచ్చట భీముడు పాదముద్రలు, పురాతన గుహలు, సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచాయి. చాలా మందికి తెలియని ఈ క్షేత్రంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలం గడిపారని కథనం. ఒక చిన్న గుట్ట మీద చిన్న చిన్న ఆలయాల సముదాయం ఉన్నది. పాండవుల పట్ల గౌరవ సూచకంగా ఈ గుట్ట మీద ఒక చిన్న ఆలయం, గుట్ట మీదకు తేలికగా వెళ్ళడానికి మెట్ల మార్గం నిర్మించారు. ఈ గుట్ట మీద ఉన్న 2 గుహలలోనే పాండవులు నివసించారంటారు. వారు ఇక్కడ నుంచి రాజమండ్రిలోని గోదావరి దాకా ఒక సొరంగ మార్గం ద్వారా వెళ్ళి రోజు గోదావరిలో స్నానం చేసి వచ్చేవారని చెబుతారు. దానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న ఒక సొరంగ మార్గాన్ని చూపిస్తారు. ఇది రాజమండ్రిలోని సారంగధర మెట్ట దాకా ఉందట. ప్రస్తుతం ఈ మార్గం రాజమండ్రి వైపు మూసివేయబడి అడ్డంగా ఇల్లు కట్టారన్నారు. గుట్ట మీద ఉన్న పెద్ద పాదం గుర్తుని భీముని పాదంగా చెబుతారు. ఇక్కడ పోలియో బారిన పడిన వారు తమ ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. పూర్వం ఈ ప్రాంతంలో కోయవారు ఎక్కువగా నివసించేవారు. ఇప్పటికీ వారు తమ పిల్లలకి పాండవుల పేర్లు, ద్రౌపది పేర్లు పెట్టుకుంటారు. భీముని పాదముద్రికలు. పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి కొండ అగ్రభాగాన్ని చేరి ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెబుతారు. సుమారు 15 అంగుళాల పొడవున్న భీముడి ఒక్కొక్క పాదాన్ని చూస్తే ఆయనెంత దృఢకాయుడో తెలుస్తుంది. తన గద తాలూకు గుర్తు కూడా ఇక్కడ ఉండడం విశేషం. మెట్ట ప్రాంతమంతా రాతితో ఉండడం వలన పాదముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాండవుల మెట్ట దర్శించే వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలను చూడాలనుకునేవారు ఉండడమే ఇక్కడ విశేషం. ద్రౌపది రజస్వల చాప. చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం మనకు ఇక్కడ కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. సాధారణ వయసులో రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట దగ్గరలోని ఈ ద్రౌపది రజస్వల చాప వద్దకు తీసుకువచ్చి దానిపై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. నలభీమ పాకాల వంటశాల. గుహకు అతి దగ్గరగా గుహ మాదిరిగా రాతిని వలచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చెబుతారు. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని గంజివార్చే భాగముగా వర్ణిస్తారు.
నలభీములు అత్యంత రుచికరమైన వంటలు వండి వార్చేవారని చారిత్రక కథనం. సూర్యనారాయణ స్వామి ఆలయం. ఈ మెట్టపైన ముఖ్యమైనది శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఈ ఆలయం పక్కనే పంచముఖి గాయత్రి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, చంద్ర నవగ్రహాల ఆలయాలను నిర్మించారు. ఉత్సవాల దినాల్లో ఈ మెట్ట జనంతో కలకలలాడుతూ ఉంటుంది. వరదపాసం. సకాలంలో వర్షాలు కురవకపోతే పట్టణంలోని అన్ని వీధులకు చెందిన రైతులు పాండవుల మెట్టపై వరదపాసం నిర్వహిస్తారు. పట్టణంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, అధికంగా నివసించే ప్రాంతాల వారు కోడిగిత్తలను, ఆంబోతులను అలంకరించి భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ పాండవుల మెట్టపైకి ఊరేగింపుగా వెళ్ళి మెట్టపై పాలు పొంగించి పరమాన్నం వండి వరుణదేవుడికి నైవేద్యం పెడతారు. జీవ వైవిధ్యం. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా భాసిలిన పాండవుల మెట్ట ప్రాంతంలో రకరకాల కీటకాలు, పక్షులు, జంతువులు కనిపించేవి. ప్రస్తుతం నేడు పాము, ముంగిస వంటివి అడపాదడప కనిపిస్తూనే ఉంటాయి. పంతొమ్మిది ఈ ప్రాంతంలో నివసించిన శ్రీ సాలూరి వెంకట సుబ్బారావు అనే పుణ్యాత్ముడు ఇక్కడ ఛాయ, పద్మిని, ప్రభ, ప్రజాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం నిర్మించారు. పల్లె ప్రజల నమ్మకాలకు, విశ్వాసానికి ఒక మచ్చుతునక. వేసవి కాలంలో పాండవుల గుహ దగ్గర వరద పాయసం చేస్తారు. ఆ పాయసం ఎటు పొంగితే అటు వానలు బాగా పడతాయని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వర శివలింగం కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించారు. ఇంకా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, గాయత్రి వగైరా దేవతలకు చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. పిఠాపురానికి దగ్గరలో ఉన్న పాండవుల మెట్టకి సామర్లకోట నుంచి, పిఠాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం కలదు. సామర్లకోట వెళ్ళిన వారు పిఠాపురం, పాండవుల మెట్ట కూడా చూసి రావచ్చు. ఏదో ఒకదానికే సమయం ఉంటే మాత్రం పిఠాపురమే వెళ్ళిరండి. అవకాశం ఉన్నవారు సందర్శించదగిన ప్రదేశం. రథసప్తమి రోజు సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయాన్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓ ప్రముఖ సూర్య దేవాలయం కలదు. మాఘమాస సప్తమి లోక బాంధవుడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ పుట్టినరోజును ఈరోజు రథసప్తమిగా జరుపుకుంటాం. మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాలు అంటే ఒరిస్సాలోని కోనార్క్ దేవాలయం, గుజరాత్లోని మొడెరా దేవాలయం, ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయం అని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓ ప్రముఖ సూర్య దేవాలయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. తూర్పుగోదావరి జిల్లా గొప్ప వైవిధ్యము కలిగిన దేవాలయాలకు మరియు విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. గొప్ప సాంప్రదాయములకు, వారసత్వ సంపదకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం తరువాత అంతటి ప్రఖ్యాతిగాంచిన రెండవ దేవాలయంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి సూర్యదేవుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే చాలు, భక్తుల కోరికలు కొంగు బంగారమవుతాయని భక్తుల నమ్మకం. ఏడు గుర్రాల రథంలో సమస్తాన్ని పాలించే దేవుణ్ణి ఒక్కసారి కన్నులారా వీక్షించినంతనే సకల పాపాలు తొలగిపోతాయి. ప్రతి ఆదివారం ఆ ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వారి కోరికలను కోరుకుంటూ ఉంటారు.